వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి సిక్స్ ట్వంటీ సెవెన్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము ఉపాసన బాధపడిపోతూ సాయి ఇప్పుడు ఏం చేయాలో ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు కేవలం కులకర్ణి సర్కార్ గారు సాయంత్రం వరకు మాత్రమే సమయం ఇచ్చారు డబ్బు చెల్లించడానికి మా వద్ద డబ్బు చెల్లించడానికి కూడా లేదు ఆ ఇంటిని ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు సాయి దయచేసి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని ప్రాధపడుతూ అడుగుతుంది వెంటనే సాయి ఇక్కడ ఏం జరిగినా అదంతా ఆ భగవంతుని ఆశీస్సులతోనే జరుగుతుంది కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి ఏది జరిగినా కూడా మీరు దృఢంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని సాయి వారితో చెప్పి తర్వాత పక్కనే ఉన్న మేఘాతో గ్రామంలోని ప్రజలంతా మందిరం వద్దనే ఉన్నారు కాబట్టి మీరు అలంకరణ చేసి తర్వాత పూజ నిర్వహించండి అని చెబుతారు వెంటనే అలాగే అలంకరణ మొదలు పెడతారు ఇంతలో సాయి దశరథ్జీ మీరు స్వయంగా ఈరోజు మీ చేతులతో ఆంజనేయ స్వామికి ఆరాధన చేస్తూ పూజాది కార్యక్రమాలు నిర్వహించండి ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో మీ ప్రశ్నలకి సమాధానం లభిస్తుంది అని అంటారు వెంటనే పక్కనే ఉన్న భార్య సింధు సాయి అసలు ఇతను ఈ పరిస్థితిలో పూజ ఎలా నిర్వహించగలుగుతారు పూజ చేసే పరిస్థితుల్లో ఇతను లేరు కదా ఉన్నట్టయితే అతను నిజంగానే చేసి ఉండేవారు ఇతని చేతులు అలాగే శరీరం ఏమాత్రం సహకరించలేని పరిస్థితిలో ఉన్నాయి మరి ఇటువంటి సమయంలో ఇతను ఎలా చేయగలుగుతారు అనగా వెంటనే సాయి దశరథి మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లల సహాయంతో మీరు ఆంజనేయ స్వామికి పూజ నిర్వహిస్తే మీ ప్రశ్నలకి తప్పకుండా సమాధానం లభిస్తుంది అని అంటారు వెంటనే కొడుకు కూతురు ఇద్దరూ చెరకు వైపు నుంచొని అతని చేతికి ఉపాసన హారతిచ్చే ద్వీపంని అందజేసి స్వయంగా తండ్రి చేతులు పట్టుకుని నెమ్మదిగా ఆంజనేయ స్వామికి హారతిప్పిస్తూ ఉంటుంది కొంత సమయానికి సాయి మహిమతో ఆంజనేయస్వామి ఆశీర్వాదంతో అతని చేతులకి అలాగే శరీరంకి ఉన్న పక్షవాతం కొంచెం కొంచెంగా న్యాయమైపోతుంది కొంత సమయానికి పూర్తిగా అతను మామూలు స్థితికి చేరుకుంటారు వెంటనే ఉపాసన గమనించి అతని చేతికి పూర్తిగా ఆ హారతిదాన్ని అందజేస్తుంది వెంటనే అతను ఆమె చేతుల్ని మరల జోడించి అలా హారతిస్తూ ఉంటారు ఉపాసన అలాగే అక్కడ ఉన్నవారంతా చాలా సంతోషిస్తారు దశరథ్ పూర్తిగా మారిపోయినందుకు కొంత సమయానికి హారతి ఇవ్వడం పూర్తయిపోతుంది వెంటనే మేఘ అక్కడ హారతిని అందుకొని అక్కడ వారందరికీ అందజేస్తారు తర్వాత ప్రసాదాలు అక్కడ తీర్థం అందరికీ అందజేస్తారు ఇంతలో దశరథ్ చేతులు జోడించి తన కుమార్తె ఉపాసనకి నమస్కరించి నన్ను క్షమించే ఉపాసన నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇన్ని సంవత్సరాలుగా నిన్ను చాలా అవమానించాను ఒక కూతురులాగా కాకుండా ఒక బానిసలాగా నీ చేత ఇంట్లో పనులు చేపిస్తూ నీకు అవసరమైనవి అందజేయకుండా నిన్ను ఒక శత్రువులాగా భావించి ఎన్నోసార్లు అవమానించాను బాధ పెట్టాను అనగా వెంటనే ఉపాసన నాన్నగారు మీరు నన్ను క్షమాపణ అడగవలసిన అవసరం లేనేలేదు మీరు ఒక తండ్రి తండ్రి ఏది చేస్తున్నా అది న్యాయంగానే జరుగుతుంది నాకు మీ మీద ఎటువంటి కోపం లేదు నాకు మీరు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు నాకు ప్రే మీ ప్రేమ అందితే చాలు అనగా వెంటనే పిల్లలిద్దరిని అతను దగ్గరికి తీసుకుంటాడు ఉపాసన ఇప్పటి నుంచి నేను మీ ఇద్దరిని సరిసమ్మానంగా చూస్తాను నేను ఒకేలాగా భావిస్తాను మీ ఇద్దరు కోరుకున్నదే జీవితంలో సాధించవచ్చు అని పదండి మనం ఇంటికి వెళ్దాం మరి కొంత సమయం ఆగితే మనకి ఇల్లు కూడా దూరం అవుతుంది కనీసం ఇప్పుడైనా కొంత సమయం ఇంట్లో ప్రశాంతంగా మన అందరం కలిసి సమయం గడుపుదాం అనగా ఇంతలో పక్కనే ఉన్న భార్య ఏమండి సూర్యాస్తమయం కాబోతుంది మనం ఎలాగో ఇంటిని దూరం చేసుకోబోయే అభాగ్యులం మరికొంత సమయంలో కులకర్ణి సర్కార్ ఎలాగైనా వచ్చి మన ఇంటిని స్వాధీనపరచుకుంటారు అనగా వెంటనే ఉపాసన అమ్మ ఆందోళన పడవద్దు శ్రద్ధ సబూరితో ఉండు మనకి అంతా మంచి జరుగుతుంది కొంత సమయం క్రితం వరకు నాన్నగారి పరిస్థితి మరింత దీనాకరంగా ఉంది కానీ కొద్ది నిమిషాల్లోనే నాన్నగారు చూడు ఎలా మారిపోయారో మనకి ఏది జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది మనం దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి మంచి కర్మలు చేసిన వారికి మంచి ఎలాగైనా తిరిగి వస్తుందని సాయి చెప్పారు కదా కాబట్టి మనం ధైర్యంగా ఉంటే మనకి అంతా మంచి జరుగుతుందని నాకు నమ్మకం ఉంది అని తల్లికి కొంచెం ధైర్యాన్ని అందజేస్తుంది ఇంతలో దశరథ్ సాయి ఎక్కడా అని అటు ఇటు చూస్తారు సాయి కనిపించకపోవడంతో వెంటనే కుమార్తో ఉపాసనని చూడు ఎలాగైనా సరే నన్ను సాయి వద్దకు తీసుకొని వెళ్ళమ్మా అని అడుగుతారు అలాగే అని తండ్రి అలాగే కుటుంబ సభ్యులు అందరూ కలిసి సాయిని వెతుక్కుంటూ ద్వారక వద్దకు వెళ్తారు సాయి లేకపోవడంతో వనానికి వెళ్తారు సాయి అక్కడ ఉంటారు వెంటనే దశరథ్ సాయి మీరు ఇక్కడ ఉన్నారా మేము మీకోసం ద్వారకామాయికి వెళ్ళాం కానీ మీరు అక్కడ లేకపోవడంతో మేము ఈ లెండివనం దగ్గరికి వచ్చాం సాయి అని సాయికి నమస్కరిస్తారు వెంటనే సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు ఇంతలో దశరథ్ చాలా బాధగా ఏడుస్తూ సాయి నన్ను క్షమించండి నేను ఎన్నోసార్లు మిమ్మల్ని అవమానించాను బాధ పెట్టాను అనరాని మాటలు అన్నాను కనీసం మీరు పెద్దవారని కూడా చూడకుండా మీతో అసభ్యంగా ప్రవర్తించాను దయచేసి నన్ను క్షమించండి సాయి దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను మారిపోవాలనుకుంటున్నాను మీరు ఏది చెబితే అదే వినాలనుకుంటున్నాను మీ బాటలోనే నేను నడవాలనుకుంటున్నాను మీరు నేను ఉన్న దీనాకరమైన స్థితి నుండి నన్ను మామూలు స్థితికి మార్చారు నేను ఇలా మళ్ళా కొత్త జీవితాన్ని మొదలుపెట్టే అవకాశం లభిస్తుందని ఊహించనేలేదు నా ఆరోగ్యం కుదుటపడుతుందని నేను ఊహించనేలేదు దీని అంతటికీ కారణం మీరే చాలా చాలా ధన్యవాదాలు నేను నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను సాయి అని సాయికి నమస్కరిస్తూ అంటారు వెంటనే పక్కనే ఉన్న కుమారుడు సామ్రాట్ బాదప ఏడుస్తూ సాయి కులకర్ణి సర్కార్ ఈరోజు సాయంత్రం వరకే మాకు అవకాశాన్ని ఇచ్చారు ఈలోగా మేము డబ్బు చెల్లించలేకపోయినట్టయితే మా ఇంటిని దుకాణాన్ని స్వాధీనపరచుకుంటా అన్నారు సాయి నా కారణంగా నా కుటుంబం ఎన్నో ఇబ్బందులు పడింది ఇప్పటికే ఇంకా ఈ కోల్పోయి రోడ్డును పడే స్థితికి దిగజారిపోయాము దయచేసి మాకు సహాయం చేయండి సాయి నా కారణంగా నా కుటుంబ సభ్యులు బాధపడడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు ఇప్పటికే వీళ్ళు ఎన్నో అవమానాలు భరించారు నా వలన దయచేసి ఈసారికి మాకు ఏదో ఒక విధంగా సహాయం చేయండి సాయి అని ప్రార్థిస్తూ అడుగుతారు వెంటనే సాయి సామ్రాట్ సబూరి సబూరితో ఉండు అంతా సమయానికి మేలు జరుగుతుంది ధైర్యాన్ని కోల్పోవద్దు అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఉపాసనకి ఉదయం నాటిన గోధుమ గింజలు ఒక్కసారిగా అక్కడ మొలకలెత్తి వాటికి గింజలు ఉండడం కనిపిస్తుంది వెంటనే ఆమె ఆశ్చర్యపోతూ సాయి ఇవి ఉదయం నేను వచ్చి మీతో మాట్లాడుతున్న సమయంలో మీరు నాటిన గింజలు కదా మరి ఇంతలోనే ఇవి ఇంత పెద్ద మొక్కలయ్యి వీటికి మరలా గింజలు కాసా ఏమిటి నాకు అసలు నమ్మసక్యంగా అనిపించడం లేదు ఇది ఎలా సాధ్యం సాయి అని అడుగుతుంది వెంటనే సాయి ఉపాసన మీరు ఎంతగానో పోరాటం చేశారు మీ ఇంటిని కాపాడుకోవడం కోసం మీరు ఎంతగానో ఆరాటపడుతున్నారు కాబట్టి భూమాత మీకు సహాయం చేయాలనుకుంటుంది అందుకే మీకు ఈ రూపంలో ఉన్న పలంగా ఆమె ఒక్క రోజులోనే గింజల్ని తయారు చేసింది అని అంటారు వెంటనే పక్కనే ఉన్న సామ్రాట్ సాయి కేవలం గుప్పెడు గోధుమ గింజలు మాకు ఏ విధంగా సహాయం చేస్తాయి వీటి వలన మా సమస్య ఎలా తీరుతుంది మేము మా ఇంటిని ఎలా కాపాడుకోగలుగుతాం సాయి అని బాధగా ఆడుతారు వెంటనే సాయి అలా మొక్కలకి ఉన్న గోధుమ గింజల్ని తన గుప్పెట్లోనికి తీసుకొని వాటిని చూపిస్తూ చూడండి దశరథ్జీ ఈ గోధుమ గింజలు ఏవైతే ఉన్నాయో వీటిని తీసుకొని వెళ్ళి మీ పాత గోధుమ గింజల బస్తాల వద్ద వీటన్నిటిని జాగ్రత్తగా చల్లండి ఇక మీదట భవిష్యత్తులో ఎప్పుడు మీ గోధుమ గింజలు చెడిపోనే చెడిపోవు అంతా మీకు మేలే జరుగుతుంది అని సాయి చెబుతారు వెంటనే దశరథ్ సాయి భవిష్యత్తు అనేది వర్తమానం మీద ఆధారపడి ఉంటుంది కనీసం భవిష్యత్తు బాగుండాలంటే ప్రస్తుతం వ్యాపారం చేయడానికి నా దగ్గర ఎంతో కొంత డబ్బు ఉండాలి కనీసం నా ఇంటిని కాపాడుకోవడం కోసం కూడా నా దగ్గర చెల్లిగా డబ్బు లేని పరిస్థితి మరి ఇటువంటి సమయంలో నేను భవిష్యత్తు బాగుపడుతుందని ఆశలు ఎలా పెంచుకోమంటారు చెప్పండి అని అనగా వెంటనే పక్కనే ఉన్న కూతురు నాన్నగారు సాయి చెప్పారు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది అది జరిగినప్పుడే మనకి తెలుస్తుంది కాబట్టి ధైర్యంగా సాయి ఇచ్చిన వాటిని స్వీకరించండి అని అంటుంది వెంటనే దశరథ్ హా ఉపాసన నిజమే సాయి మనకి అన్ని విధాలుగా సహాయం చేశారు లేని దానికి ఆశపడడం కంటే ఉన్నదాన్ని జాగ్రత్త మంచిది సాయి చెప్పినట్టుగా చేద్దాం ఏది జరిగినా దాన్ని మనం స్వీకరిద్దాం ఎందుకంటే సాయి మనకి సహాయం చేయడమే ఎక్కువ ఇటువంటి పరిస్థితులు అని సాయి నన్ను క్షమించండి మీరు ఇస్తున్న సహాయాన్ని నేను స్వీకరించాలనుకుంటున్నాను అని చేయి చాపుతారు వెంటనే సాయి తన వద్ద ఉన్న గుప్పెడి గోధుమ గింజల్ని అతని చేతిలో పోసి వెళ్ళండి వెళ్ళి పని చేయండి నేను చెప్పిన విధంగా అని అంటారు కొంత సమయానికి కుటుంబ సభ్యులు అంతా దుకాణం వద్దకు చేరుకుని సాయి ఇచ్చిన గుప్పడి గింజల్ని ఇంతకు ముందుగా చెడిపోయి ఉన్న గోధుమ గింజల బస్తాల మీదకి చల్లుతూ ఉంటారు ఇంతలో చాలా బాధగా నేను అసలు ఊహించనే లేదు ఇటువంటి దారుణమైన పరిస్థితికి దిగజారతాను నా గోధుమలన్నీ చెడిపోతాయి నేను ఇటువంటి గోధుమలని చూసుకోకుండా కొనుగోలు చేస్తానని నేను అనుకున్నదే లేదు అని బాధపడిపోతూ అంటూ ఉండగా ఇంతలో ఉపాసన నాన్నగారు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అనవసరంగా దాని గురించి ఆలోచిస్తూ మనం సమయం వృధా చేసుకోవద్దు సాయి చెప్పిన విధంగా సాయి బాటలో నడిచే ప్రయత్నం చేద్దాము మనకి అంతా మంచి జరుగుతుంది మరి కొద్ది రోజుల్లోనే మంచి రోజులు మొదలవ్వచ్చు ఆశగా ఎదురు చూడడంలో తప్పులేదు కదా సాయి ఏదైనా చేశారు అంటే తప్పకుండా అది మేలు జరిగేదే అవుతుంది కాబట్టి సాయి ఆశీర్వాదంతో తిరిగి మరలా మనం మామూలు స్థితికి చేరుకుంటామని నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నాయి మనకి ఎప్పుడు నష్టం వాటిలేదు ధైర్యంగా ఉండండి మనకి అంతా మంచి జరుగుతుంది సాయి మీద నమ్మకం ఉంచి ఇప్పటి నుంచి సాయి ఏది చెబితే అదే చేద్దాం సాయి బాటలోనే నడుద్దాం ఏమంటారు అని అడగ ఇంతలో పక్కనే ఉన్న సామ్రాట్ హా సాయి మీద నాకు కూడా పూర్తి విశ్వాసం ఉంది ఇంతకు ముందు వరకు సాయి చెప్పింది మనం ఏదీ లెక్క చేయలేదు సాయిని అవమానించాము కానీ ఇప్పుడు మాత్రం సాయి చెప్పిన విధంగానే నడవాలి సాయి ఏది చెబితే అదే మనం పాటించాలి అని వారు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో సింధు సాయి ఈ గుప్పెడి గోధుమ గింజల్ని చెడిపోయిన ఈ గోధుమ గింజల మీద చల్లమని చెప్పారు మనం చల్లాము ఇప్పుడు మనం ఏం చేయాలి వీటి వల్ల మనకి ఏం ఉపయోగం ఉంటుంది అని అడగ్గా ఇంతలో కులకర్ణి సర్కర్ ఏం ఉపయోగం ఉంటుందో నేను చెబుతాను ఇప్పుడు ఈ ఇంటిని నేను స్వాధీనం చేసుకుంటే అప్పుడు మీకు ఏం ఉపయోగం ఉంటుందనే విషయం మీకే అర్థమవుతుంది అనగా ఆ మాటలు విని వీళ్ళంతా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతారు ఇంతలో కులకర్ణి సర్కర్ మీరు నాకు ఇవ్వవలసిన డబ్బుని మీరు అప్పగించాల్సి ఉంటుంది ఒకవేళ మీరు అప్పగించలేకపోయినట్టయితే మీ ఇంటిని దుకాణాన్ని నేను ఇప్పుడు నా ఆధీనంలోనికి స్వాధీనం చేసుకుంటాను ఆ తర్వాత మీ ఇష్టం కేవలం కొద్ది గడియల సమయం మాత్రమే మిగిలి ఉంది మీరు నాకు డబ్బు చెల్లించడానికి అని అంటారు వెంటనే చాలా బాధపడిపోతూ కులకర్ణి సర్కార్జీ నాకు దయచేసి మరికొంత సమయం ఇవ్వండి నేను తప్పకుండా మీకు ఇవ్వవలసిన డబ్బుని అనా పైసలతో సహా వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను అనగా వెంటనే కులకర్ణి సర్కార్ నీవు నాకు డబ్బు ఎలా తిరిగి ఇవ్వగలుగుతావు అయినా నీ దగ్గర తిరిగి ఇవ్వడానికి ఇప్పుడు ఏమీ ఉన్నాయి చెడిపోయిన గోధుమ గింజలు పాడైపోయిన దుకాణం అలాగే ఏమీ పనికిరాని వస్తువులు తప్ప నీ దగ్గర ఏమీ లేవు నాకు ఇవ్వడానికి మరి ఇటువంటి సమయంలో నీవు నాకు డబ్బు ఎలా అందజేయగలుగుతావు నీవు కోరుకున్నట్టుగానే నేను నీకు సమయం ఇస్తాను కానీ నీ దగ్గర కట్టడానికి ఏమైనా డబ్బులు ఉన్నాయా అమ్మి ఇవ్వడానికి ఏమైనా ఆస్తులు ఉన్నాయా లేదు కదా మరి ఇంకా నీకు సమయం ఎందుకు అనవసరంగా నా సమయం వృధా చేయవద్దు పక్కకు తొలగండి సంతా వీరి వస్తువులన్నింటినీ బయట విసిరేసి ఈ షాప్ని అలాగే ఇంటిని మనం స్వాధీనం చేసుకుందాం వెళ్ళు వెంటనే లోపలికి వెళ్ళి వీరి వస్తువులన్నింటినీ బయటకి విసిరేసి ఈ దుకాణాన్ని మన ఆధీనంలోనికి స్వాధీనం చేసుకో అని అంటారు వెంటనే దశరథ్ వారి కుటుంబ సభ్యులు అంతా ప్రాధాయపడతారు దయచేసి మీరు అలా చేయవద్దు మాకు కొంచెం సమయం ఇవ్వండి అని లోపలికి వెళ్తున్న సంతాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయబోతారు కానీ సంతాజీ ఏమాత్రం వినకుండా వారందరినీ తల ఒక దిక్కు పక్కకి నెట్టివేసి లోపలికి పరిగెడుతూ వెళ్ళి లోపల ఉన్న గోధుమ కాస్తా ఒకదాన్ని తీసుకొచ్చి బయట ఇసిరేస్తారు ఇందులో అందులోంచి గోధుమలు బయటికి వస్తాయి అవి చాలా స్వచ్ఛంగా చూడడానికి ముత్యాల్లాగా ఉంటాయి వెంటనే అక్కడ ఉన్నవారంతా కంగుతిని ఆశ్చర్యపోతూ అలాగే చూస్తూ ఉండిపోతారు వెంటనే దశరథ్ ఆశ్చర్యపోయి ఇదేమిటి గోధుమలు యథావిధిగా మామూలు స్థితికి చేరుకున్నాయి అసలు నేను నమ్మలేకపోతున్నాను అనగా ఇంతలో అక్కడే ఉన్న సంతాజీ సర్కార్ అసలు ఇదెలా సాధ్యం గోధుమలు ఇంతకుముందు అన్నీ చెడిపోయి ఉన్నాయి కానీ ఇంతలోనే ఇవన్నీ మామూలుగా మారిపోయాయి అని ఆశ్చర్యపోయి కంగు తింటారు వెంటనే ఉపాసన ఇదంతా సాయి మహత్యం సాయి ఆశీర్వాదంతోనే గోధుమ గింజలన్నీ మామూలు స్థితికి చేరుకున్నాయి అని ఆమె సాయిని ప్రార్థిస్తుండగా వెంటనే కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా చుప్ సాయి మహత్యం లేదు ఏమీ లేదు ఇవంతా బూట నమ్మకాలు నేను నమ్మను మామూలుగా ఒక బస్తాలో గోధుమ గింజలు బాగున్నంత మాత్రాన ఇది సాయి మహత్యం అయిపోతుందా ఏమిటి చెడిపోయినవి అన్నీ మామూలు స్థితికి చేరుకుంటాయా ఏమిటి సంతా నీవు లోపలికి వెళ్ళి మిగతా బస్తాల్లో గోధుమలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసిరా అనగా వెంటనే సంతాజీ అలాగే సర్కార్ అని లోపలికి పరిగెడుతూ వెళ్ళి బస్తాలన్నింటినీ చింపి లోపల ఉన్న గోధుమల్ని చూసే ప్రయత్నం చేస్తాడు అవన్నీ కూడా చాలా బాగుంటాయి మామూలు స్థితికి చేరుకొని ఉంటాయి వెంటనే ఆశ్చర్యపోయిన సంతాజీ అసలు ఇది ఎలా సాధ్యం నిన్నటి వరకు గోధుమ గింజలన్నీ చెడిపోయి ముక్కిపోయి ఉన్నాయి అటువంటి గోధుమ గింజలు ఈ రోజున ఇలా మామూలు స్థితికి చేరడం అనేది అసాధ్యం కదా అని అలా అన్నిటిని చూసి నెమ్మదిగా బయటకు చేరుకొని సర్కార్ గింజలన్నీ చాలా తేటగా కొత్తవాటిలోగా మెరిసిపోతున్నాయి అని కంగుతిని చెబుతాడు అందులో ఆ మాటలు విన్న దశరథ్ సర్కార్ విన్నారు కదా గింజలన్నీ మామూలుగా ఉన్నాయంట నేను ఈ గోధుమ గింజల్ని అమ్మేసి మీకు ఇవ్వవలసిన డబ్బుల్ని అనాపైసలతో పైసలతో సహా వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను మీరు నాకు కొంచెం సమయం ఇవ్వండి చాలు అని ప్రార్థిస్తూ అడగ్గా వెంటనే కులకర్ణి సర్కార్ అవన్నీ నాకు తెలియదు కొన్ని గడియల్లో నీవు నాకు ఇవ్వవలసిన డబ్బును ఇస్తే సరి లేదంటే ఇప్పుడు ఏం చేస్తానో నాకే తెలీదు ఇంతకుముందే చెప్పాను నేను నీ ఇంటిని దుకాణాన్ని నీవు ఇవ్వవలసిన డబ్బు కింద నేను జప్తు చేసుకుంటానని కాబట్టి నేను ఇప్పుడు జప్తు చేసుకొని తీరుతాను అంతే అని అంటారు వెంటనే దశరథ్ సర్కార్ ఇంత ఉన్న ఈ గోధుమలన్నింటినీ కొన్ని గడియల్లో నేను అమ్మి మీకు డబ్బు ఇవ్వడం అనేది చాలా అసాధ్యం దయచేసి నాకు కొంత సమయం ఇవ్వండి ఇప్పటికి ఇప్పుడు నేను గోధుమ గింజల్ని ఎలా అమ్మగలుగుతాను ఒకసారి కనీసం మీరైనా ఆలోచించండి అని అతను బాధగా మాట్లాడుతూ ఉండగా ఇంతలో మాటలు వినిపిస్తాయి నేను కొంటాను అని ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ